ఏంటబ్బా మాకన్న చేతో పట్టుకొని వస్తుంది, పోయి చూద్దాం. అక్క నెస్ ప్యాకెట్ ను నాకే కొనుక్కొని వస్తున్నావా? అదొక్కటే తక్కువైంది నీ తిండి పోతు మొహానికి. రెండు దత్తన్నావుగా అక్క, నాకోటి అసలే ఆకలి అవుతుంది. ఇవ్వను రా, నువ్వెన్ని చెప్పినా ఇవ్వను. ఆగిపోయింది. అక్క సూర్యుడు నాకపోతే ఏమైంది? ఏమవుతుంది లేదారా? సూర్యుడు లేకపోతే ఏమవుద్ది? కరెంటు బిన్ ఎక్కువ వస్తుంది అక్క. ప్యాకెట్ కూడా నాకు అనవసరంగా పెడితే పందం కట్టి లేస్ ప్యాకెట్లు అన్ని పోగొట్టుకున్నా. అబ్బా ఎంత బాగున్నాయి, నా కోసం చేసినట్టున్నారు. నాకు బానే దొరికింది నేసుని పట్టుకొని. అబ్బా కడుపు నిండింది, ప్రస్తుతానికి ఇది సరిపోతాయి. అరే రఘు ఇట్రా రా. అబ్బా వీడు మొన్న 100 రూపాయలు అడుగుతాడో ఏంటో. అరే ఇట్రా రా, పిలుస్తా ఉంటే వెళ్ళిపోతావా? అరే రఘు ఇట్రా రా. నేను రాను, అర్జెంట్ కు పని ఉంది. అరే చిన్న మాట చెప్తారా, కొట్టుకు పోయిద్దురా. అంటే వీడు మొన్న 100 రూపాయలు అడగడా, కొట్టుకు పోయి రమ్మంటాడు. ఎందుకు పోయి చూద్దాం. ఏంటన్నా చెప్పు, కొట్టుకు పోయి రమ్మన్నావు, ఏంటన్నా చెప్పు. అరే డబ్బులు తీసుకెళ్లి 10 రైస్ ప్యాకెట్లు తెపోరా. అరే మొన్న నీకు 100 ఇచ్చినట్టు పట్టుకొని పోకురే, మా అన్న పిల్లగా లేడుతురు. 10 రైస్ ప్యాకెట్లు తెపోరా. సరే అన్న, ఖచ్చితంగా తప్పా, నిన్ను మోసం చేస్తానా? అరే తొందరరా రే. సరే అన్న. ఇది ఎడిపోతాను వేట్రా. ఏంటన్నా ఎందుకు పిలుస్తున్నావు? ఏంటి మీ తమ్ముడు కనబడ్డా? చాలా సేపు అయింది కొట్టి పంపించి, ఇంకా రావట్లేదు మీ తమ్ముడు. దేనికి పంపించావన్న కొట్టుకి? మా అన్న పిల్లగాళ్ళు ఏడుస్తా ఉంటే 10 లేక్స్ ప్యాకెట్లు తేడానికి పంపించా. ఇదేదో బాగుంది కా అన్న, దొంగ చేతికి తారలిచ్చి దొంగతనం చేయిపో అన్నట్టుంది. వాడు పెద్ద తిండి పోతాడు, వాడికి 10 లేక్స్ ప్యాకెట్లు తెచ్చి పెడతాడా? నీ డబ్బుల్ని లేక్స్ ప్యాకెట్లు మర్చిపోవన్నా. ఇంకా నమ్మించాను మీ తమ్ముడికి, బుద్ధి చెప్పవా? వాడికి నేనేం చెప్పాలి? ఇందాక నా లేక్స్ ప్యాకెట్లు గుంజుకొని తిన్నాడు, అది ఇది చెప్పి ఏడ్చుకుంటూ పోతా ఉన్నా. అన్న వడేం తెచ్చేలాగా నువ్వే వెళ్ళి కొనుక్కో.
అబ్బా ఇంత బాగున్నా నా కోసం చేసినట్టు ఉన్నారు అబ్బా బలే పనేంది ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా కీర్తి అబద్ధం చెప్పింది రగ్గడు లేస్ ప్యాకెట్ తెత్తనే ఉన్నాడుగా లేస్ ప్యాకెట్ లేరా ఇంకెక్కడ అన్నా మొత్తం కోతు నత్త పోయినాయి ఇదే అబద్ధం చెప్తున్నావారా ఏంటన్నా కోతు నత్త పోయినాయి నేను అంటూ ఏంటన్నా కోతు నత్త పోయినాయి నేను ఎంతన్నా భలే పని చేసినావు కదరా మీ అక్క చెప్పిందే చేసినావు కదరా पच्ची सार्थ पच्ची सार्थ इंकेम पड़ेरा इपड़ కూసాటం తింటాం పచ్చి సాటి ఇంకేం పల్లె సరే గాని ఆకనకు ఉంది పప్పని పెట్టవా కాదురా ఇప్పుడేం పప్పలరా పని పాట ఏం లేదారా ఇప్పుడేం పప్పలు చేసేది నేను ఇప్పుడేం పన్నేదన్నావుగా నా పిల్లగాని మాట్లాడుకుంటున్న కొద్ది పేరిపోతుంది మాట గట్టిగా ఏదవా తాత ఏమన్నట్నే గాని నువ్వు పచ్చి సాటన్నావు నాకు పప్పని పెట్టు నా పోతే తాతకి చెప్తా ఏం చెప్పాలరా నాయన సిద్ధపరిగిరి కుదిరి తాతకి నువ్వు చెప్పు మీ తాతకి నువ్వు పప్పని ఇస్తావానేదా నేను చెప్తున్నా ఇక్కడ సప్పుడు బందరికి మంచి గుంటాడా చేత నేను పప్పలు పెట్టాలి ఏదో ఏమడిగా నువ్వు పని చెప్తా కానీ అబ్బా నేను నచ్చిన అంతే తన్ని గది ఇది పప్పును పెట్టమంటే పెట్టను నత్తని గట్టిగా కొట్టింది గర్జాను క్రికెట్ ఆడుతాడు వాళ్ళకి నేను పందెం వేసి 100 రూపాయలు తీసుకుంటా అరే విష్ణు నేను కూడా ఆడతా క్రికెట్ క్రికెట్ ఏమీ లేదు జానక్కను ఆడుకోబో జానక్క నేను కూడా ఆడతా క్రికెట్ సరే ఆడరా ఆడు మరి పందెం ఏంటి అక్క అరే నేను సరదాగా ఆడుకుంటుంటే పందాలు లేవేం లేవు పో సరే అక్క ఎవరు గెనుతే వానకి రెండు నేస్ ప్యాకెట్లు పందెం వేసుకొని ఆడుకుందా అరే నేను సరదాగా ఆడుకుంటుంటే పందాలు లేదు ఏం లేదు పో పో ప్లీజ్ అక్క పందెం వేసి ఆడదాం నువ్వు ఆడనరా ఆడనరా పో పందెం వేసి ఆడదాం అక్క ప్లీజ్ అక్క నేను ఆడకపోరా ఇంటికి పో ఇది కూడా మిస్ అయింది నచ్చమ్మ మిస్ అయింది జాను అక్క మిస్ అయింది